మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలంతా ఒక ఎత్తు అయితే, పిఠాపురంలో జరిగినటువంటి ఎలక్షన్ మరొక ఎత్తు. ఎందుకంటే ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవబోతున్నారా? తొలిసారి ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారా? గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఇప్పటికే నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు, అక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది, అందులోనూ భారీ మెజార్టీతో గెలవబోతుందంటూ ఆరామస్థాన్ సర్వేలో ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పిఠాపురంలో ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? నిజంగా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవబోతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు? దీనిపై విశ్లేషణ చేయడానికి అక్కడ ఉన్నటువంటి తాజా రిపోర్ట్ని, గ్రౌండ్ రిపోర్ట్ని అందించడానికి సుమన్ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి లైవ్ కాల్ లో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్. నమస్తే సార్. శ్రీనివాస్ చెప్పండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని ఆరామస్థాన్ సర్వేలో ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ పిఠాపురం దగ్గరికి వచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇటు జనసేన నాయకులు, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. అయితే ఇక్కడ గత 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం ఆయనకి ఒక రకంగా సానుభూతి, అదేవిధంగా మెగా అభిమానులు భారీగా పిఠాపురంలో ఉండడం, అదేవిధంగా సామాజిక వర్గ పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండడం, అదేవిధంగా అన్ని రకాల వర్గాల మద్దతుతో పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ భారీగా మెజారిటీతోనే గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ఇటు వర్మగారు సపోర్ట్ కూడా టీడీపీకి ముందు ఎస్విఎస్ఎన్ వర్మగారు టికెట్ టీడీపీ తరపు నుంచి వస్తుందని ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, దానికి వర్మగారు మద్దతు కూడా ప్రకటించడం కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఇంకా పెరిగి ఇంచుమించు సుమారు భారీ మెజారిటీ తీసుకునే ఇక్కడ అయితే మాత్రం జనసేన నాయకులు అభిమానులు కూడా 70,000 పైన మెజారిటీ వస్తుందని చెప్పి అంచనాలు అయితే లెక్క చేస్తున్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని నేమ్ బోర్డ్స్ అంతా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసే బైకులకి, కార్లకు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి ఒక బోర్డ్స్ అంతా కూడా హైలైట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మెజారిటీ కూడా 70,000 దాటుతుంది అనేటువంటి అంచనాను అక్కడ వేస్తున్నారు ఆ నాయకులందరూ కూడా మీరు చెప్తున్నారు. సో ఈ మెజారిటీ తగ్గే అవకాశం కానీ ఇంకా పెరిగే అవకాశం కానీ ఏమైనా ఉందంటారా? మెజారిటీ అయితే మాత్రం తగ్గే అవకాశాలు అయితే లేవు, ఇంకా పెరుగుతుందని చెప్పి ఆశాభావం అయితే మాత్రం జనసేన టీడీపీ నాయకులు అయితే మాత్రం బీజేపీ తరపు నుంచి కూడా అందరూ కూడా మూకుమ్మడిగా మెజారిటీ ముందు నుంచి కూడా జనసేన అభిమానులు అందరూ కూడా లక్ష 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 అనుకుంటూనే వచ్చారు. అయితే దానికి తగ్గకుండానే గ్రౌండ్ లెవెల్ లో కూడా మేము కష్టపడి పనిచేస్తాము, ప్రజలు స్వచ్ఛందంగా అందరూ కూడా మాకు గ్లాస్ గుర్తుపై ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతోనే వన్ సైడ్ గా ఇక్కడ ఓటేశారని చెప్పి వారు చాలా సంతోషాన్ని అయితే ఇక్కడ సందర్భ వాతావరణం నెలకొంది. గత వారం రోజుల నుంచి కూడా పిఠాపురంలో స్టిక్కర్ వార్ కూడా నడుస్తుంది. దీన్ని ఉద్దేశించే ఇక్కడ జనసేన నాయకులు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి వాళ్ళు స్టిక్కర్లో నేమ్ బోర్డులు వేయించుకోవడం, దానికి దీటుగా ఇటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ గారు కూడా మీ డిప్యూటీ సీఎం గారు తాలూకా అని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా వారు కూడా వాళ్ళు నేమ్ బోర్డులు వేయించుకోవడం, కారు పైన స్టిక్కర్లు వేయించుకోవడం కూడా ఇక్కడ పిఠాపురంలో అయితే గత వారం రోజుల నుంచి సందర్భ వాతావరణం అయితే నెలకొంది. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఖచ్చితంగా 70,000 పైనే ఉంటదనే చాలా స్ట్రాంగ్ గా అయితే జనసేన నాయకులు కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు. సో పులివెందుల జగన్మోహన్ రెడ్డికి ఒక కంచుకోట, అలాగే కుప్పం కూడా నారా చంద్రబాబు నాయుడుకి ఒక కంచుకోట అని చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పిఠాపురం కూడా అలాంటి కంచుకోటగా మారే అవకాశం ఉందంటారా? అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి కూడా రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ జీవితంలో ఖచ్చితంగా పిఠాపురం అనేది వాళ్ళిద్దరికే కుప్పము పులివెందులు ఎలాగైతే ఇదైందో పవన్ కళ్యాణ్ గారికి కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది చరిత్రలో ఆయన రాజకీయ జీవితానికి ఎప్పుడు కూడా అది పిఠాపురం అనేది స్థిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో అయితే అతిశయోక్తి లేదని ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అయితే అందరూ కూడా చాలా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. పిఠాపురం అడ్డా పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని చెప్పి, పిఠాపురం గడ్డా పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని చెప్పి వాళ్ళు తమ సంతోషాన్ని అయితే పంచుకుంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పదే పదే చెబుతూ వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి వర్మ గారు ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలో కూడా గేటు బద్దలు కొట్టుకొని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడతారంటూ కూడా ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్కి వర్మగారు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఇంత మెజార్టీ వస్తుంది అనుకోవచ్చు మనం? అంటే యాక్చువల్ గా చెప్పాలంటే కనుక ఇక్కడ మెగా అభిమానులు లేదా జనసేన నాయకులు కార్యకర్తలు ముందు నుంచి కూడా 2019లోనే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి పోటీ చేయమన్నాం మేము, ఆయన
ఇక్కడ పోటీ చేయకుండా గాజువాక భీమవరం పోటీ చేశారు, అప్పుడే పోటీ చేస్తుంటే మేము గెలిపించుకోవాలని చెప్పి 2019 పోటీ చేయలేనప్పుడే బాధపడ్డాం మేము, ఈసారి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అయితే దానికి వర్మ గారి మద్దతు కూడా, ఆయన మెజారిటీ పెరగడానికి, విజయ అవకాశాలు ఇంకా ఇంకా మరింత బలం చేకూరడానికి వర్మ గారి మద్దతు కూడా చాలా వరకు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడిందని, అది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి కూడా వర్మ గారు కూడా భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని చెప్పి ఆయన కూడా సంకేతాలు ఇవ్వడం కూడా జరిగింది. లక్ష మెజారిటీ అని మొదటి నుంచి కూడా జనసేన పార్టీ చెబుతోంది. నిజంగా ఆ స్థాయి వరకు వెళ్లే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? గ్రౌండ్ లెవెల్లో అలాంటి రియాలిటీ సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? అంటే యాక్చువల్ గా ఇక్కడ వంగ గీత విశ్వనాథ్ గారికి కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆయన సిట్టింగ్ ఎంపీగా, కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ, గతంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా, ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పిఠాపురం ప్రజలతో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, మెయిన్ ఆవిడకి బలమైన క్యాడర్ మెయిన్ ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరితోనూ కూడా పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో వంకా గీత గారు దిట్ట. ఎవరు ఏ సమస్యని వెళ్ళినా సరే వెంటనే స్పందించడం, ప్రతి ఒక్కరితోనూ కూడా చాలా సానుకూలంగా మాట్లాడడం, దాని వల్ల ఆవిడకి క్యాడర్ అయితే బలంగా ఉంది. వంగ గీత విశ్వనాథ్ గారి మీద అయితే మాత్రం ప్రజల్లో మంచి స్పందన ఉన్నప్పటికీ కూడా, అక్కడ పోటీ చేసేది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దాము, జనసేన అధ్యక్షులే మనకి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, మన పిఠాపురం అభివృద్ధి చెందుతుంది, దేశవ్యాప్తంగా మంచి పేరు గుర్తింపులు కూడా వస్తాయని ఆశాభావంతో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ వ్యక్తిగత అభిమానంతో ఆయన్ని గెలిపే లక్ష్యంగా, గెలిపే దిశగా అయితే ప్రతి ఒక్కరూ పనిచేశారు. అదేవిధంగా అక్కడ ఓటరు కూడా ఒక అవకాశం కల్పిద్దారు అని చెప్పి ఆ ఆలోచనతోనే అక్కడ ఎలక్షన్ అయితే జరిగిన తీరైతే మనకి స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా ఇక్కడ ఎలక్షన్ ముందు రోజు, గత 2 రోజులు ఎలక్షన్ 2 రోజుల ముందు నుంచి కూడా ఇటు వైఎస్ఆర్ సిపిలో డబ్బులు పంపకం దగ్గర సమస్యలు తలెత్తడంతో అటు చాలా వరకు కేడర్ కానీ లేదా నా ప్రజల్లో కానీ కొంచెం తీవ్రమైన వ్యతిరేకత కూడా అది జనసేనకి బాగా ఉపయోగపడింది. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటారు డబ్బులు పంచడంలో సమస్య వచ్చింది అని అంటున్నారు, ఏంటి ఆ సమస్య ఏంటో కాస్త క్లారిటీగా వివరించగలరా? అక్కడ ఎలక్షన్స్ సందర్భంలో నియోజకవర్గంలో డబ్బులు పంపకం దగ్గర కొంతమందికి అంది కొంతమందికి అందలేదని నాయకులు వాళ్ళు డబ్బులు తీసుకుని మాకు పంచలేదని చెప్పి స్వచ్ఛందంగానే రోడ్ల మీదకి వచ్చి బైఠాయించడం, అదేవిధంగా వంగ గీత విశ్వనాథ్ గారి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నా చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓటికి మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా అక్కడ నాయకులు తినేశారని చెప్పి స్వచ్ఛందంగానే రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ మా డబ్బులు మాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి ధర్నా చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దాని మూలంగా కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఏరియాల్లో అది వైఎస్ఆర్ సిపికి తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చి అది జనసేన పార్టీకి సానుకూల అంశంగా మారడంలో చాలా ఉపయోగపడిందని చెప్పి ఇటు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా తమ ఆనందాన్ని కూడా తెలియజేసుకున్నారు. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల కూడా వైఎస్ఆర్ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ ఎక్కువగా జరగడంతో అది జనసేన ఇంకా మెజారిటీ దిశగా ముందుకు వెళ్ళడానికి అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అన్నంలో జనసేన నాయకులు కార్యకర్తలు కూడా తెలియజేశారు. సో కౌంటింగ్ సమయం ఎంత లోపల పట్టే అవకాశం ఉంది కౌంటింగ్ జరగడానికి, రిజల్ట్స్ రావడానికి, అంటే తొలి ఫలితం రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది, చివరి ఫలితం తుది ఫలితం రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది అంటారు? అంటే ఒకవేళ గెలిచాక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అక్కడికి రావాల్సి ఉంటుంది, వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా ఆయన డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందంటారా? వస్తే ఫలితం ఎన్ని గంటల లోపల వచ్చే అవకాశం ఉంది? దాని గురించి రిజల్ట్స్ గురించి అప్డేట్స్ ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు 4వ తారీఖు ఎన్నికలు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుంది. కాకినాడ జేఎన్టీయూ పరిధిలో అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంచుమించు పిఠాపురంలో 2000 పైచీలకు పోస్టల్ బ్యాలెట్లు అయితే నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత 8:30 నుంచి ఈవీఎంలు ఓపెన్ చేస్తారు. ఇంచుమించు 18 రౌండ్లు పిఠాపురం ఫలితం వెలువడడానికి 18 రౌండ్లు అయితే కేటాయించారు. రౌండ్ అరగంటకు రౌండ్ చొప్పున ఫలితాలు అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేశారు. 24 టేబుల్స్ అయితే జేఎన్టీయూ అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీలో 24 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. దానికి సుమారు 55 మంది సిబ్బందిని కూడా పిఠాపురం నియోజకవర్గ కౌంటింగ్ లెక్కల ప్రక్రియకి కేటాయించడం అయితే జరిగింది. ఇంచుమించు సుమారు 8 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ 12:30, 1 గంట పూర్తయ్యేటప్పటికే చాలా వరకు ఒక కొలిక్కి వచ్చి ప్రక్రియ అయితే మొత్తం ముగిసే అవకాశాలు ఇంచుమించు సుమారు 12:30, 1 గంట లోపే ముగింపు అయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల కౌంటింగ్ రోజు ఏదైతే ఉందో జూన్ 4వ తారీఖున మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఆయన
అక్కడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారని చెప్పి పార్టీ నిఘావర్గ పార్టీ తెలియజేయడం అయితే జరిగింది. దీనిలో భాగంగా పిఠాపురం సంబంధించి ఆల్రెడీ జనసేన ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొణిదెల నాగబాబు గారు ఆల్రెడీ పిఠాపురం గత 2 రోజుల క్రితమే పిఠాపురం చేరుకున్నారు. జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ కేడర్తో కూడా ఆయన సంప్రదింపులు చేసుకుని ఏజెంట్లు సంబంధించి మీటింగులు కూడా పెట్టుకోవడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియని మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉండి పర్యవేక్షించనున్నారని చెప్పి అయితే తెలియజేయడం జరిగింది. సో మొత్తానికి ఫలితం రావడానికి అంటే చివరి ఫలితం రావడానికి దాదాపుగా మధ్యాహ్నం 1 గంట సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ నుంచి మెజారిటీ వచ్చే దాన్ని బట్టే ఒక రకంగా చెప్పేసి అక్కడ విక్టరీ ఖాయమని అనుకోవచ్చా మనం మార్నింగ్ నుంచే? ఖచ్చితంగా ఫస్ట్ మొదట 2 పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయడం నుంచే ప్రక్రియ అయితే మొదలవుతుంది. ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించిన నుంచి వచ్చిన మెజారిటీ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అయిపోయి ఎండింగ్ వరకు కూడా మేము అదే ఊపిరి కంటిన్యూ చేస్తామని చెప్పి జనసేన నాయకులు అయితే చాలా స్ట్రాంగ్ గా తెలియజేస్తున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే మేమే గెలుస్తాం, వాళ్ళు కూడా 5,000 మెజారిటీతో మేము గెలుస్తాం, వాళ్ళదేమో వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అయితే నిన్న ప్రకటించినటువంటి ఆరంభస్థాన సర్వేలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో పిఠాపురం నుంచి గెలవబోతున్నారని చెప్పి ప్రకటించారు. దీనిపై అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్లోనే నిరుత్సాహం, అదేవిధంగా ఇటు జనసేన నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం కూడా ఉరకలేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని భారీగా బెట్టింగ్ కాసిన వాళ్ళు కూడా ఆలోచనలు అయితే పడినట్టు మనకి గ్రౌండ్ లెవెల్. సో ఒక్క పిఠాపురం బేస్ చేసుకుని ఎంతవరకు ఎన్ని కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరిగిందంటారు అక్కడ? పిఠాపురం బేస్ చేసుకుని పిఠాపురం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి బెట్టింగ్లు అయితే భారీగా జరిగాయని ఊహాగానాలు వస్తున్నాయి. సుమారు తక్కువలో తక్కువ 1,000 కోట్ల వరకు భారీ బెట్టింగ్ అయితే జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని గెలుస్తాడని. అదేవిధంగా కొంతమంది అయితే మెజారిటీ మీద కూడా బెట్టింగ్లు కాశారు. కొంతమంది 30,000 పైన వస్తుందని, కొంతమంది 50,000 పైన వస్తుందని, కొంతమంది వంగ గీత విశ్వనాథ్ గారు 5,000 మెజారిటీతో గెలుస్తారని, కొంతమంది 20,000 పైన మెజారిటీతో గెలుస్తారని అయితే బెట్టింగ్లు చాలా భారీగా జోరుగా అయితే జరిగాయి. ఒక పిఠాపురం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం అనేది కొంచెం హాట్ నియోజకవర్గం కాబట్టి అందరి చూపు కూడా పిఠాపురం మీద ఉండడంతో భారీగా అయితే మాత్రం బెట్టింగ్లు జరిగాయి. సుమారు 1,000 కోట్ల వరకు బెట్టింగ్లు జరగాలని చెప్పి అయితే అంచనాలు అయితే జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు, గెలిస్తే 8,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనే దానిపైన ఇప్పుడు నాయకులందరూ కూడా చర్చించుకుంటున్నారు. దాని మీద ఇప్పుడు పెద్ద స్థాయిలో కూడా బెట్టింగ్ నడుస్తుందని అక్కడ మా రిపోర్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. అదేవిధంగా ఆర్ఆర్ మస్తాన్ ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలవనప్పటికీ కూడా వైసీపీయే ఇక్కడ మళ్ళీ తిరిగి 2వ సారి అధికారంలోకి రాబోతుంది. అయినా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటూ ఆరామస్థాన్ చెప్పడంతో ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? 50,000, 60,000, 70,000, ఒకవేళ 100,000 వరకు కూడా వెళ్లే అవకాశం ఉందనేటువంటి ఒక విశ్లేషణ అక్కడ నాయకులు కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు అక్కడ చర్చించుకుంటున్నారని మా రిపోర్టర్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.